పురంధేశ్వరి వక్రబుద్ధి ఇలా బయటపడిందా? ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఎప్పుడెప్పుడు జగన్ ప్రభుత్వంపై బురద సల్లేద్దామా అని ఎదురు చూస్తుంటారు. అందుకే అనవసరమైన విషయాల్లో కూడా జగన్ను లాగేసి గబ్బు పట్టించే పనిలో పడ్డారు. ఇప్పుడు విషయం ఏమిటంటే, రాష్ట్రంలో స్కూళ్లకు 22వ తేదీన సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగబోతోందట. ఈ ఘట్టాన్ని అందరూ చూడడానికి వీలుగా జగన్ స్కూళ్లకు సెలవులు ప్రకటించాలట. సంక్రాంతి పండుగకు సెలవులిచ్చిన ప్రభుత్వం సరిగ్గా 21వ తేదీన పునః ప్రారంభించడంలో దురుద్దేశం బయటపడిందని ఆమె ఆరోపించారు. ఇక్కడ బయటపడింది జగన్ దురుద్దేశం కాదు, పురంధేశ్వరి వక్రబుద్ధే. మామూలుగా సంక్రాంతి పండుగ సెలవులను ప్రభుత్వం ప్రకటించింది 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకే. అయితే గతంలో 10 రోజులుండే సెలవులను ప్రభుత్వాలు తగ్గించేశాయి కాబట్టి మళ్లీ 10 రోజులు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. డిమాండ్ను సమీక్షించిన ప్రభుత్వం సరే అని మరో 3 రోజులు పొడిగించింది. దాంతో విద్యార్థులకు సెలవులు 9 నుంచి 18 వరకు డిసైడ్ అయ్యాయి. 19వ తేదీ నుంచి స్కూళ్లు తెరవాల్సి ఉండగా పిల్లలు రాలేరు కాబట్టి మరో 3 రోజులు సెలవులు ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాలు తల్లిదండ్రులు అడిగితే వేరే దారి లేక ప్రభుత్వం ఒప్పుకుంది. అందుకే స్కూళ్లను 21వ తేదీన ప్రారంభించాలని ఆదేశించింది. వాస్తవం ఇదైతే పురంధేశ్వరం మాత్రం జగన్ ప్రభుత్వం దురుద్దేశం బయటపడిందని బురద సల్లేస్తోంది. జగన్ ప్రభుత్వానికి ఉన్న దురుద్దేశం ఏమిటో ఆమె బయటకు చెప్పలేదు. పురంధేశ్వరం అనుకుంటున్న ప్రభుత్వ దురుద్దేశం ఏమిటంటే, జగన్ క్రిస్టియన్ కాబట్టి 22వ తేదీన స్కూళ్లకు సెలవు ఇవ్వలేదని, 22వ తేదీన స్కూళ్లు తెరుస్తున్నారంటేనే ప్రభుత్వ దురుద్దేశం అర్థమవుతోందని ఆమె బురద సల్లేశారు. సంక్రాంతి సెలవులను 27వ తేదీ వరకు ప్రభుత్వం ఇవ్వలేదు. 2 సార్లు పొడిగించాలని ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తేనే సెలవులు పొడిగించింది. ఇందులో ప్రభుత్వ దురుద్దేశం ఏమిటో అర్థం కావడం లేదు. ఇక్కడే పురంధేశ్వరి వక్రబుద్ధి బయటపడింది.